నీదా కెమెర ఇది ¡Gracias!
ఇక తెలంగాణ వస్తే మీరు చీకటే, మీకు ఏం పడదు తెలియదు, మీరు ఏం పరిపాలించుకోలేదు అని చెప్పి కట్టెలు పట్టుకొని ఆంధ్ర పాలకులు మనల్ని అవమాన పరిచిండ్రు. అయినా మనకు తెలంగాణ ఇస్తూ ఇస్తూ భద్రాచలం దగ్గర 7 మండలాలను అక్రమంగా బీజేపీ వాళ్ళు తీసుకొని పోయిండ్రు. అలాగే మనకున్న సీనియర్ కరెంటు బట్టను కూడా కరెంటే రావట్లేదు, నేను కరెంటు మీకు ఎక్కడి నుండి ఇస్తా, అసలు మాకే సరిపోతలేదని చంద్రబాబు నాయుడు పిచ్చి తెలంగాణ ప్రభుత్వం కోరడం జరిగింది. అప్పుడు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి టెండర్ వేయడం జరిగింది. మనకు రావాల్సిన వాట ఇవ్వమంటేనేమో ఏ మాకర లేదు, మేము ఇయ్యము మాకర మా కుటుంబం అనే పేరుతో మొత్తం మన తెలంగాణలో అస్తిత్వాన్ని ఖరాబ్ చేయడానికి చంద్రబాబు నాయుడు వస్తున్నాడు. వాళ్ళు కాంగ్రెస్ లో ఎంబడి వెళ్ళి వాళ్ళు వస్తున్నారు. మీరు చూడండి, మన తెలంగాణ ప్రభుత్వాన్ని అస్థిర పాలు చేయాలని, మన ప్రభుత్వాన్ని ఏడాది ప్రభుత్వాన్ని దించేయాలని చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి అనే ఒక దళారి గారు కానీ మన కేసీఆర్ అందరికంటే గొప్పవాడు, 1000 కళ్ళు ఉన్నవాడు, తన ఎన్ని కళ్ళు అంటే అన్ని కళ్ళు తెలిసి పూట గలవాడు. ఆంధ్రబాబు కానీ అటు మీరందరూ దయచేసి కారు గుర్తుకే ఓటేయాలి. అన్నలారా కరారా మీరందరూ ఒకసారి గట్టిగా జై తెలంగాణ జై తెలంగాణ కారు గుర్తుకే కారు గుర్తుకే దివాకర్ అన్న గారికి కారు గుర్తుకే. కాబట్టి అమ్మలారా కరారా మన కేసీఆర్ సారు చేసిన పథకాలు ప్రతి ఒక్క ఇంటికి అందినాయి, ఇంకా అందుతూ ఉన్నాయి. కాబట్టి మన సార్ చెప్తున్నట్టుగా మనం 100 సీట్లు గెలుస్తాము. ఈ
కార్మికులకు మాత్రమే లాభం.
ఉత్సాహాన్ని నింపాలి. తండోపతండాలుగా తరలివస్తున్న మంత్రిగారు నియోజకవర్గ అత్యలకు చెల్లెలకు అందరికీ స్వాగతం, సుస్వాగతం. అరవింద్ రెడ్డి గారి నాయకత్వం మాత్రమే లాభాల్లో వాటా ఇస్తా ఉన్నారు. ఆ వాటాని ప్రతి సంవత్సరం కూడా 2% పెంచిస్తున్నారు. కాబట్టి గత ఆర్థిక సంవత్సరంలో సింగరేణి సంస్థకి 1,12,75,00,000 నికరాం వచ్చింది. దాంట్లో 27% ఇవంటే ముఖ్యమంత్రి గారు ఒప్పుకున్నారు, సింగరేణి యాజమాన్యం చెప్పారు. ఆ వాటా ఎంత వచ్చిందంటే 327,44,00,000 ఇచ్చింది. దాంట్లోనే సింగరేణి కార్మికులు పంచితే అంతకు ముందు సంవత్సరం కన్నా ప్రతి వాళ్ళకు కూడా సుమారు 40,000 రూపాయలు అధికంగా వచ్చిందని చెప్తున్నారు. ఆ రకంగా సింగరేణి కార్మికుల సమస్యలు ఏమున్నా ఏ హక్కుల గురించి మేము మాట్లాడినా యాజమాన్యం లేకపోతే గౌరవ ముఖ్యమంత్రి గారు సింగరేణి యాజమాన్యానికి చెప్పి ఇప్పించారు. కాబట్టి భవిష్యత్తులో సింగరేణి కార్మికులకి మరిన్ని డిమాండ్ రావాలన్నా, ఉన్న డిమాండ్ పోకుండా నిలవాలన్నా, ముఖ్యంగా తండ్రి కొడుకుల ఉద్యోగాలు, కారుణ్య ఉద్యోగాల పేరుతో ఇక ముందు కూడా కొనసాగాలంటే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మళ్ళా ముఖ్యమంత్రి కావాలి, అందుకు కారు గుర్తుకే ఒట్టయ్యాలి. ఇక్కడికి వచ్చినటువంటి సభ్యులందరూ కారు గుర్తుకు ఒట్టేసి దివాకరరావు గారిని పెద్ద మెజార్టీతో గెలిపించాల్సిందిగా కొట్టాం. కారు గుర్తుకే అందరి చేతులైతే ఒక్క నమస్కారం అని చెప్పండి, చేయండి. కారు గుర్తుకే మనోటు, కారు గుర్తుకే. మాజీ శాసన సభ్యులు అరవింద్ రెడ్డి గారు మాట్లాడారు. ఆ విధంగా అందరికీ ఒక ఫ్యామిలీలో పెద్ద మనుషులకు 1,000 రూపాయలు పెన్షన్. ఒక నిమిషం మన దయచేసి అక్కడ ఏవైతే భోజనాలు కాడ గౌరవ సభ్యులు అందరూ దయచేసి స్టేజ్కి ఎడమ వైపు రావాల్సిందిగా మనం చేస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు 15 నిమిషాలు మన సాలము విచ్చేస్తున్నారు. కాబట్టి దయచేసి పేరు పేరున అక్కడ పెద్ద మొత్తంలో 1,000,000 మంది అక్కడ ఉన్నారు. కాబట్టి మంచిర్యాల కాన్ఫరెన్స్ కి వస్తున్నటువంటి గౌరవనీయులు పెద్దలు ముఖ్యమంత్రులు సభకు ఎడమ సైడ్ రావాల్సిందిగా మనం చేస్తున్నాం. తెలంగాణ భోగాని కార్మిక సంఘ నాయకులు వెంకట్రావు గారు మాట్లాడుతారు. ముందుకు రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఒక 10 నిమిషాల్లో మన ప్రియతమ నేత, నాటి ఉద్యమ నాయకుడు, నేటి ముఖ్యమంత్రి మరొకసారి మన ముందుకు ముఖ్యమంత్రిగా రాబోతున్నటువంటి ఒక గొప్ప వ్యక్తి, గొప్ప నాయకుడు, ఒక యుగ పురుషుడు కేసీఆర్ గారు మన ముందుకు రాబోతున్నారు. కాబట్టి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా దయచేసి వేదిక ముందుకు రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రతి ఒక్క బిడ్డ ఏదైతే మన రాష్ట్రం, మన పార్టీ, మన తెలంగాణ, మన నాయకుడు మన ముందుకు వస్తా ఉన్నాడు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ కూడా వేదిక ముందుకు రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఏదైతే అటు ముందు రోడ్ దగ్గర ఉన్నారో వాళ్ళు, ఇటువైపు స్టేజ్కి లైట్ పెట్టిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వేదిక ముందుకు వచ్చేసి మన నాయకుడికి స్వాగతం పలుకుతూ మన నాయకుడి ప్రసంగాన్ని వినాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వేదిక ముందుకు రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కాసేపట్లో ఒక 10 నిమిషాల్లో మన నాయకుడు హెలికాప్టర్ ల్యాండ్ అవుతుంది. కాబట్టి ఏ ఒక్కరు కూడా స్టేజ్కి దూరంగా ఉన్న వాళ్ళు కావచ్చు, ఇటు భోజనాలకు వెళ్ళిన వాళ్ళు కావచ్చు, ముందు వైపు రావాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీరు స్టార్ట్ చేయండి.
చిన్న భాగం మొదలు పెట్టండి. Thank you.
విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే, కారు గుర్తుకే. అమరనేని నాయకత్వం, దివాకరరావు నాయకత్వం. కారు గుర్తుకే, కారు గుర్తుకే, కారు గుర్తుకే. జై తెలంగాణ, జై తెలంగాణ. ఒకసారి మన దేశంలో ఏమీ పథకాలు అమలు చేయడం గురించి పనులు చేస్తున్నా ఉన్నా ఆ కళాకారులు వాళ్ళు నాట్యం చేయకుండా వాళ్ళు ఆడకుండా వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి దయచేసి సహకరించి కళాకారులు ఇంకా ఉత్సాహంగా పాల్గొనాలి. ఇంకా ఉత్సాహంగా కార్యక్రమం నడవాలంటే మీరు ఆ వేదిక పై నుంచి దిగుతే ఆ కార్యక్రమం ఇంకా విజయవంతంగా ఉంటుందని చెప్పేసి కోరుతా ఉన్నాం. దయచేసి మనం వేసింది ఆ కళాకారుల కోసం, ఆ కళాకారులు స్వేచ్ఛగా పాడాలి ఆడాలి అంటే ఆ వేదిక పైన ఉన్న వాళ్ళందరూ దిగాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రధానంగా వేదిక పైన ఉన్నటువంటి ముఖ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దిగి ఆ కళాకారులను స్వేచ్ఛగా ఆడనివ్వండి, పాడనివ్వండి. తెలంగాణ సంస్కృతులను, తెలంగాణ సాంప్రదాయాలు వారు ఏదైతే మనం మీరందరూ కూడా ఇక్కడ నుంచి చేతులు ఊపుకుంటూ మన నాయకుడికి స్వాగతం పలకాలి. మన నాయకుడు హెలికాప్టర్ ల్యాండ్ అవుతా ఉంది కాబట్టి అందరికీ స్వాగతం చెప్పండి. మీరందరూ ఎంతో ప్రేమగా వారిని ఆశీర్వదించండి, ఆహ్వానించండి. అటు దూరంగా ఉన్న వాళ్ళందరూ కూడా ముందుకు రావాలి, ఇటు సైడ్ ఉన్న వాళ్ళందరూ కూడా రైట్ సైడ్ రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దయచేసి ఏదైతే వేదికకు రైట్ సైడ్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇటువైపు రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మన ప్రియతమ నాయకుడు, నాటి ఉద్యమ నాయకుడు, నేటి ముఖ్యమంత్రి, భారతదేశం భగీరథుడు శ్రీ కళ్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి స్వాగతం. స్వాగతం, సుస్వాగతం. జై కళాశాలతో, మీ యొక్క కళాశాలతో జై తెలంగాణ. మన గౌరవనీయుల ముఖ్యమంత్రి గారు మంచిర్యాలు వచ్చారు. మన దివాకర్ రావు గారిని గెలిపించడానికి వారి అభినందన స్పీచ్ మనం ఇప్పుడు వింటాం. ముఖ్యమంత్రి మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీ వివేక్ గారు, మాదాన్ని కోరుతూ ఉన్నా, మిమ్మల్ని కూడా కోరుతూ ఉన్నా, ఎన్నికలలో ఎప్పుడు కూడా కన్ఫ్యూజన్ లో ఓటేయద్దు. ఎన్నికలలో మంచి ఆలోచన చేసి మనకు ఉపయోగపడేవై పోతే మనం బాగుపడతాం. ఏదో తమాష కోసం ఓటేస్తే తర్వాత కూడా అంత తమాషనే ఉంటుంది, బాగా ఉండదు. అందుకోసం ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. నాకు ఎక్కువ టైం లేదు, ఇంకా నేను రామగుండం వెళ్ళాలి, ఇంకా పైకూర వెళ్ళాలి. నాలుగే నాలుగు విషయాలు మీ ముందు నేను మనవి చేస్తాను. ఇక్కడ ఇబ్బంది కూడా ఏం లేదు మీకు, ఎందుకంటే రెండే ఉన్నాయి. ఒకటేమో కాంగ్రెస్ టీడీపీ కూటమి ఒకవైపు, 15 ఏళ్ళు కొట్లాడి తెలంగాణ తెచ్చి 4 ఏళ్ళ నుంచి గవర్నమెంట్ లో ఉన్న టీఆర్ఎస్ ఒకవైపు. దీని తర్ప మీరు ఆరాధన ఆయన గట్లా ఉంటారు. ఇది వచ్చి మధ్యలో వేరే పార్టీలని కానీ పెద్ద లెక్కలో లేవాలి. నేను మీ అందరితో ఒక్కటే మాట కోరుతా ఉన్నా, మీకు కాంగ్రెస్ కొత్త కాదు, టీఆర్ఎస్ కూడా కొత్త కాదు. ఎవరు ఏం చేసినా అవన్నీ కూడా మీ కళ్ళ ముందర ఉన్నాయి. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే వాస్తవాలు గుర్తించి వాస్తవాలు పోతే మనకు బాగా మేలు జరిగే అవకాశం ఉంటుంది. 58 ఏళ్లలో మంచిర్యాల పట్టణం కావచ్చు, గ్రామాలు కావచ్చు,
కరెంట్ సరఫరా ఏ విధంగా ఉండే, ఇప్పుడు టీఆర్ఎస్ హయాంలో కరెంట్ సరఫరా ఏ విధంగా ఉందనేది మీరు ఆలోచన చేయాలి. మరి వాళ్ళు చాలా పెద్దవాళ్ళం అని చెప్తారు, ఎందుకు ఇవ్వలే కరెంట్ అప్పుడు, మరి కారణం ఏంటి, ఈరోజు ఎక్కడ వస్తుంది కరెంటు, మాటలు చెప్తే రాదు, కష్టం చేయాలి, కావాలి కాయాలి తెలందాక పోదాక. మేము తిప్పలు పడుతున్నాం కాబట్టి, మానిటర్ చేస్తున్నాం కాబట్టి మీకు మంచి క్వాలిటీ పవర్ వస్తూ ఉంది, లేకపోతే సాధ్యం కాదు. అదేవిధంగా సంక్షేమ రంగంలో దేశంలోనే ఎక్కడ లేని మంచి మంచి సంక్షేమ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి, అవన్నీ కూడా మీ కళ్ళ ముందు ఉన్నాయి. పెన్షన్లు కావచ్చు, కేసీఆర్ కిట్లు కావచ్చు, రెసిడెన్షియల్ స్కూళ్ళు కావచ్చు, కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ లాంటి స్కీములు కావచ్చు, ఒంటరి మహిళలకు ఇచ్చే పెన్షన్లు కావచ్చు, అనేక కార్యక్రమాలు మీ కళ్ళ ముందనే జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా ప్రాజెక్టులు ఏ విధంగా కంప్లీట్ అయినా కూడా మీ కళ్ళ ముందే ఉన్నాయి. దివాకర్ రావు గారు పట్టుబట్టి ఇరిగేషన్లు మంజూరు చేయించినారు, అడిషనల్ బ్రిడ్జ్ గోదావరి మీద మాకు కావాలి, అందరు కావాలంటే డైరెక్ట్ రావాలి, మాకు హైదరాబాద్ దూరం కూడా తగ్గుతుందని చెప్పి బ్రిడ్జ్ నిర్మాణం చేయించినారు. అదేవిధంగా మాకు ఇలా మున్సిపాలిటీలు కూడా కొత్తవి కావాలని కోరుతా ఉన్నారు, అవి పెద్ద విషయాలు కాదు చేసుకోవచ్చు. నేను మీ అందరూ ఒకటే మాట మాట్లాడతాను, నేను ఎక్కువ మాట్లాడను, మీరు కూడా గమనించాలి. తెలంగాణ రాష్ట్రమే రాకపోయి ఉంటే, దివాకర్ రావు గారు ఎమ్మెల్యేగా లేకపోతే, కేసీఆర్ సీఎం కాకపోతే ఈ జన్మలు కూడా మంచిర్యాల జిల్లా కాకపో. ఎప్పుడో ఎంతగా ఎన్టీ రామారావు ప్రామిస్ చేసిండు మంచిర్యాల జిల్లా చేస్తా అని, 85లో ఎన్టీ రామారావు చెప్పిండు, కానీ ఎవరు చేయలే, చేసింది ఒక కేసీఆరే ఒక దివాకర్ రావే, మీకు తెలుసా విషయం. మంచిర్యాల జిల్లా చేసిన కృతజ్ఞతతోని మీరు దివాకర్ రావు గారిని 100 ఓట్ల మేయత్వం గెలిపించాలని కోరుతా ఉన్నా. ఇక్కడ చేసినలకు సంతోషపెడితే ఇంకెక్కువ పని చేస్తాడు, ఎక్కువ సేవ చేస్తాడు. ఆయన ఒక చిన్న పిల్లగానిలాగా నటుడు కొట్టాడతాడు. ఈ ప్రాంత అవసరాల గురించి గూడెం లిఫ్ట్ విషయంలో కావచ్చు, ఇంకా నాకు ఇంకో 100 ఎకరాలు నీళ్ళు రావాలి, అందుతలేవు కడెం నీళ్ళని చెప్పి ఎక్కడికక్కడ కొట్లాడతారు. నేను ఒక్కటే మాట మనం చేస్తాను, ఈ దేశంలో ఎక్కడ కూడా రైతు బంధు స్కీమ్ లేదు, ఎక్కడ రైతు బీమా స్కీమ్ లేదు. ఒక పావు ఎకరం రైతు చచ్చిపోయినా 500,000 వాళ్ళ పిల్లల మీద జమ అవుతా ఉన్నాయి. రైతు బంధు స్కీమ్ కూడా ఎక్కడ లేదు. నేను తెలంగాణ తెచ్చిందే ఆకుపచ్చ, తెలంగాణ కావాలి, 1,00,000 ఎకరాలలో పంటలు పండాలి, పేదలు క్షేమంగా ఉండాలి, మన దళితులు మన గిరిజనులు మన మైనార్టీలు అందరూ బాగుపడాలి, మహిళలు సుఖంగా ఉండాలి, అటువంటి తెలంగాణ కోసమే తిప్పలు పడతా ఉన్నాం. నేను ఒక్కటి మాట మనం చేస్తా ఉన్నా, కేసీఆర్ బతుకున్నంత వరకు ఖచ్చితంగా రైతులకు 24 గంటలు ఫ్రీ కరెంట్ ఇస్తాం, రైతు బంధు పథకాన్ని కొనసాగిస్తాం. అదేవిధంగా అద్భుతమైనటువంటి సంక్షేమ కార్యక్రమాన్ని మరింత పెంచుతాం. ఇలా 1,000 రూపాయలు ఇచ్చే పెన్షన్ రేపు 2,016 రూపాయలు ఇస్తాం. అదేవిధంగా వికలాంగులకు ఇచ్చే 1,500 3,000 రూపాయలు ఇస్తాం. నిరుద్యోగ యువకులకు కూడా నెలకు 3,016 రూపాయల వృత్తి కూడా ఇస్తాం. అదేవిధంగా రైతు బంధు పథకాన్ని ఎకరానికి 4,000 నుంచి 5,000 పెంచి మీకు డెఫినెట్ గా సంవత్సరానికి ఎకరానికి 10,000 ఇస్తామని మనం చేస్తా ఉన్నాం. ఈ విధంగా మన రైతాంగం బాగుండాలి, 100 ఎకరాల కార్యకర్త రావాలి, కొన్ని చిన్న చిన్న పనులు కోరినారు దివాకర్ రావు గారు. మంచిర్యాల ఆల్రెడీ జిల్లా కేంద్రం అయ్యింది కాబట్టి అవన్నీ తన్నుకొని వస్తాయి, ఒకటి తర్వాత ఒకటి ఆటోమేటిక్ గా వస్తాయి. నేను ఈ తరంలో ఎక్కువ టైం ఇవ్వలేకపోయినా, ఎందుకంటే నా ప్లానింగ్ కోసమే చాలా సమయం అక్కడనే హైదరాబాద్ లో వెచ్చించాల్సి వచ్చింది. మీకు హామీ ఇస్తా ఉన్నా, ఒక నెల లోపల రాను. నేను పొద్దున బయలుదేరేటప్పుడు నాకు లేటెస్ట్ సర్వే రిపోర్ట్ కూడా వచ్చింది, బ్రహ్మాండంగా మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ దాదాపు 100 సీట్లతో గెలుస్తా ఉంది, అందులో ఎవరికి అనుమానం లేదు. మొన్న సోదరుడు మన మాజీ ఎమ్మెల్యే అరవింద్ రెడ్డి గారు డిసిషన్ తీసుకున్న తర్వాత
మంచిర్యాలలో గెలుపు దివాకర్ గారు ఎప్పుడో కాయమైపోయింది. ఈ పొద్దున వస్తుంటే ఆల్మోస్ట్ 62-63% ఓట్లు దివాకర్ రావు గారికి ఉన్నాయని చెప్పి సర్వే రిపోర్ట్ చెప్తా ఉంది. కాబట్టి పెద్దగా తండ్రి పడే అవసరం లేదు. కానీ జిల్లా చేసిన కృతజ్ఞతకు ప్రతి ఒక్కరు మనసులో పెట్టుకొని దయచేసి దివాకర్ రావు గారి కారు గుర్తు ఓటేసి పెద్ద ఎత్తున గెలిపించండి. రేపు పొద్దున అరవిందర్ గారికి కూడా సముచితమైన రాజకీయ గౌరవం స్థానం కూడా ఉంటుంది. అందరు కలిసి కష్టపడి ఖచ్చితంగా మంచిర్యాల నియోజకవర్గం పెద్ద మేడతో గెలిపించండి. ఒక 2 నెలల తర్వాత నేనే స్వయంగా వచ్చి ఇంతకుముందు ఎప్పుడు వచ్చినా నేను అరవింద్ ఇంట్లో ఉండేది అక్కడనే ఉంటా మళ్ళీ కూడా ఉండి డెఫినెట్ గా ఈ పాత ఆసిఫాబాద్ జిల్లా ఈ జిల్లా మంచిర్యాల కేంద్రంగానే 2-3 డేస్ ఉండి డెఫినెట్ గా మీ అభివృద్ధిలో నేను భాగస్వామ్యంగా ఆ బాధ్యత తీసుకుంటాను మనవి చేస్తూ నాకు సెలవు ఇవ్వాలి దయచేసి అని కోరుతూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా కారు గుర్తుకే జై తెలంగాణ జై తెలంగాణ. ధన్యవాదాలు. అందరికీ అశేష జన పెద్ద తరలి వచ్చిన మహిళా తల్లులకి మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ జనం చూస్తుంటే మహిళా తల్లిని చూస్తుంటే ఇక మంచిర్యాలలో పెద్ద ఎత్తున మన జెండా ఎగురుతుంది కారు గుర్తు గెలుతుంది తెల్లారా ఈ సందర్భంలో మన చేసేవల్ల మన మంచితనానికి మన మంచిర్యాల జిల్లా ఈ జిల్లాను మంచితనం గౌరవించిన బాధ్యత మనందరిపై ఉంది. ముఖ్యమంత్రి గారు గతంలో ఎన్నో ఇక్కడ ఇవ్వడం జరిగింది శ్రీగడలో కారుణ నియామకాలు మొదటిగా మంచిర్యాల జిల్లా మంచి అంతర్గత బ్రిడ్జు అదే కాకుండా లక్ష్మణ్ ట్యాక్సీ బ్రిడ్జు 100 బెడ్ల హాస్పిటల్ 250 బెడ్ల హాస్పిటల్ లక్ష్మణ్ హాస్పిటల్ శ్రీగడలో ఇళ్ల పట్టాలు ఎలంబెల్లి ప్రాజెక్టు 400 మందికి పట్టాలు మున్సిపాలిటీ అభివృద్ధి ముఖ్యమంత్రి గారికి చెప్పడం జరిగింది. మున్సిపాలిటీ మంచిర్యాల నస్మూరు లక్ష్మీపేట ఆంధ్రగ్రౌండ్ డ్రైనేజ్ చేసే దిశగా ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. ఇప్పుడే సెలవిచ్చారు ఇంకా ఇక్కడ నీరు కావాలి కరెంట్ నీరు దొరకలేదు గూడె లిఫ్ట్ దొరకలేదు మరి కొంత నీరు కావాలని నేను వారికి చెప్తే వారన్నారు ఇంకా నీరు కావాలని నాకు నమ్మకం నీ విశ్వాసం ఉంది ముఖ్యమంత్రి గారి మీద ఇంకా మనకు రాని ప్రాంతం అది ఆరాండాల్ లేదా ఎల్లంపల్లి ప్రాంతం కావచ్చు అది కూడా ప్రాంతం కావచ్చు మరెన్నో ప్రాంతాలలో మరి ఇంకా లిఫ్ట్ పెట్టి ఆ ప్రాంతానికి సాగునీరు అందించడమే ఏక లక్ష్యమని చెప్పడం జరుగుతుంది. రెండో పంటకు గోడ నీరు లిఫ్ట్ ఇవ్వబడుతుంది అది రైతాంగానికి మేలు ఈ సందర్భంలో మీకు మనం చేస్తేలా మేము పాలన చేస్తున్నాం గౌరవ ముఖ్యమంత్రి రాష్ట్రంలో అదేవిధంగా మంచిర్యాల పరిపాలన కానీ ఒక వ్యక్తి వచ్చారు ఒక దుష్టుడు వచ్చారు ఒక దుర్మార్గుడు వచ్చారు ఎవరన్నా దుర్మార్గుడు ఎవరా దుర్మార్గుడు ప్రేమ్ సాగర్ రావట భూకంపాలు గుండాయిజం రౌడీజం అంటే అలాంటి వ్యక్తికి ఎంతో మంది ఎగబెట్టి మోసం చేసి పట్టాల కప్పు పెట్టుకున్నాడు హైదరాబాద్ లో సిరాను పోట అది బాగుందట చాలా బ్రహ్మాండంగా ఉందట అంటే ఒక రాజకీయ నాయకుడు క్లబ్ను కూడా బాగుండదంటే ఇక మన పిల్లలు పట్టాల కప్పు ఆడుకోవాలా అందుకే మిమ్మల్ని వేడుకుంటున్నా ప్రవేపడుతున్న చేతులు జోడించి మీ పవిత్రమైన ఓటు
నాకు నాకు కారు గుర్తుగా ఓటేసి గెలిపించాలి, నాకు కారు గుర్తుగా ఓటేసి గెలిపించాలి. మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఎందుకంటే మన ప్రాంతంలో గత 2 ఏళ్ల నుంచి ఒక గుండా తిరుగుతున్నాడు. మన అమ్మ కలలా ఫోటోలు తీసుకున్నాడు, ఆధార్ కార్డులు తీసుకున్నాడు. మీరందరూ జాగ్రత్తగా ఉండాలి ఈ దొంగతో. ఎందుకంటే ఇన్ని ఎన్నికలు వచ్చి పోయినాయి, ఎవరన్నా ఫోటోలు అడిగినరా, ఎవరన్నా ఆధార్ కార్డు అడిగినరా, కానీ మీ ఆధార్ కార్డు సేవింగ్ బ్యాంక్ అకౌంట్ ఫోటోలు అన్ని మీరు ఇచ్చారు. ఏమైనా తేడా వచ్చిందో ఈ దొంగ కాలు నేనే కొట్టాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకొకటి అంటాడు ఈ దొంగ, ఏమంటున్నాడు, వచ్చే సంక్రాంతికి నీ అకౌంట్ లో పైసలు ఇస్తాడట. వచ్చే సంక్రాంతి కాదు, 12వ తారీఖు ఇక్కడ ఉన్నాడు మంచిర్యాల హైదరాబాద్ గుర్తాడుగా. ఈ ఒక వ్యక్తి తెలంగాణ ఉద్యమంలో ఇక్కడ కనబడ్డా, ఆంధ్రోళ సొత్తు ఈ ప్రేమ్ సాగర్. ప్రేమ్ సాగర్ అంటే ఏంది, దొంగరా ఏం చెప్తలేదు మీరు. ఈ ఒక వ్యక్తి 12వ తారీఖు ఖచ్చితంగా మంచిర్యాల వదిలిపెట్టి హైదరాబాద్ పోతాడు, ఇక్కడ ఇలామకొని వీక్తాడు. ఆ విధంగా మీరందరూ కూడా ఓటేయాలని మీతో కోరుతున్నారు. మన ప్రాంతంలో ఇట్లాంటి చీడ పొరుగులు ఉండొద్దు. ఈ ప్రాంతం పెద్దలు సుధాకర్ రావు గారు ఎమ్మెల్యే చేసిన ప్రాంతం ఇది, పెద్దలు హనుమంతరావు గారు ఎమ్మెల్యే కూడా పవిత్రమైన ప్రాంతం ఇది. దివాకర్ రావు గారు 15 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నారు, నాకు కూడా ఒకసారి అవకాశం ఇచ్చినారు. మా నాన్న నరసింహారెడ్డి గారు ఉన్న ప్రాంతం ఇది, పెద్దలు వెంకట స్వామి గారు ఉన్న ప్రాంతం ఇది. ఈ పవిత్రమైన ప్రాంతంలో ప్రేమ్ సాగర్ లాంటి దొంగకు జాగ లేదు అని మీరు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాడు. ఈ దొంగని ఖచ్చితంగా ఒక్క ఓటు కూడా వరద్దు, ఎందుకంటే గుండా గెడ్డి ఆయన ఆయన పేశాడు. ఆయన చేసే పనులు భూకబ్దదారులు. మన అమ్మల అక్కడ ఫోటోలు అడిగే నీ దమ్మెక్కడున్నారా నీ ప్రేమ సాగర్ అని అంటున్నాను నేను. ఈ విధంగా ఖచ్చితంగా ఎల్లగొట్టాలి ఇక్కడి నుంచి. ఈ ప్రాంతంలో కనబడద్దని మీ అందరికి మనం చేస్తున్నాను. మళ్ళా ఎన్నికలు వచ్చినాయి, తెలంగాణ ఉద్యమంలో మీరందరూ కూడా నాతోని 14 ఏళ్ళు పోరాటం చేశారు. మిమ్మల్ని ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నారు, ఈ 14 ఏళ్ళు ఉద్యమంలో ఇక్కడ యువకులు పెద్ద మనుషులు అందరూ ఉన్నారు. నాతో ఉద్యమం చేసిన అమ్మ అక్కలందరూ ఎవరైతే నాతో ఉద్యమం చేశారో వాళ్ళందరూ కూడా చేతులు లేపాలని కోరుతున్నాను. అక్కడ ఎందుకో ఉన్నది నాతో వాళ్ళు కూడా ఉద్యమం చేశారు, నాతో మా చేతులు లేపలేదు ఎందుకో. ఇటు పక్క చెప్తారా, మీ అందరి కృషి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ సాధించుకున్నాం. తెలంగాణ వచ్చింది 4.5 ఏళ్ళైంది. కాంగ్రెస్ లో అంటారు ఏంటంటే 4.5 ఏళ్ళని ఏం చేశారని. నేను ఒక కేసీఆర్ గారు ఇక్కడ మన నర్స్పూర్ అమ్మాయి ఉద్యమ టైంలో టీఆర్ఎస్ భవన్ పోయాం. ఆ అమ్మాయి పెళ్లి కాడిస్తామని అనుకున్నది, పెళ్లి కాడిస్తామని అనుకున్నది కేసీఆర్ గారికి కాడిచ్చింది. అమ్మ అంత మంచిదైనా పెళ్లికి అన్ని సిద్ధం చేసుకున్నామంటే ఆ అమ్మాయిని ఇబ్బంది ఉన్నారు సార్ అంటే అప్పుడే 1 లక్ష రూపాయలు తీసి ఇచ్చింది అమ్మాయికి. ఆ రోజే నేను అనుకుంటా సార్ ఆలోచన చేసి కళ్యాణ లక్ష్మి పెట్టాడు. మీ ప్రతి బిడ్డ పెళ్లికి మీ పెద్ద కొడుకు తెగ కేసీఆర్ గారు మీ ఇంటికి పెళ్లికి 1 లక్ష రూపాయలు మీకు పంపిస్తున్నాడు. ఇంకా ఇంతకు ముందు ఎవరైనా ముఖ్యమంత్రి ఈ విధంగా ఆలోచన చేసినా అని అడుగుతున్నాను. మన ముస్లిం సోదరులకు షాదీ ముబారక్, ఆకే బచ్చీకి షాదీ ముబారక్ హో, మేరే తరఫ్ సే 1 లాఖ తోహఫా హై బోల్ కే
अपने सीएम साहब आपके आपके घर को भी जा रहे हैं, ऐसा कोई मुख्यमंत्री किया नहीं पहले दी नागेल्लू करंट उंटे ना असल ఎప్పుడొస్తదో ఎప్పుడు పోదో తెలియదు. ఇప్పుడు 24 గంటలు కరెంట్ ఉంటుందా మీ దగ్గర? 24 గంటలు కరెంట్ ఉంటున్నారంటే ఆయన చేతులే పని జయశ్రీ. కాంగ్రెస్ కి ఓటేస్తే ఏమవుతుంది? ఉన్న కరెంట్ ఇస్తుంది, అవునా కాదా? అందుకోసం ఆలోచన చేయండి అమ్మా. 4.5 ఏళ్లలో తెలంగాణ చాలా డెవలప్ అయింది, అద్భుతంగా పరిపాలన జరుగుతుంది. మళ్ళీ ఇంకొకసారి ఎలక్షన్ వచ్చింది. ఈ ఎలక్షన్ లో పెద్ద ఎత్తున మన దివాకర్ అన్న గారిని గెలిపించి వారిని అసెంబ్లీకి పంపించాలి. ఆ విధంగా మన కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు. మన ప్రాంతంలో ఎవరికి ఇబ్బంది అయినా కానీ ఖచ్చితంగా మేమందరం ఉన్నాము. నేనున్నాను, దివాకర్ అన్న ఉన్నారు, రామ్మోహన్ రావు గారు ఉన్నారు, వివేకానంద గారు ఎక్స్ఎంపీ గారు ఉన్నారు. మీకు ఏ ఇబ్బంది ఉన్నా కానీ ఖచ్చితంగా ఆ ఇబ్బంది దూరం చేస్తామని మీకు హామీ ఇస్తున్నాం. నడవదు, దాని సంవత్సరం పడుతుంది మన బిడ్డ నడుస్తాను. 2 ఏళ్ళు చేరంగానే జ్ఞానం వస్తుంది. మూడో సంవత్సరానికి పిల్లగాడు చదువు నేర్చుకుంటాడు, 4వ సంవత్సరానికి స్కూల్కి తయారవుతాడు. ఇప్పుడు మన తెలంగాణ వచ్చింది, 4 ఏళ్ళైంది. మన దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఆలోచన చేయని విధంగా తెలంగాణ వాళ్ళు, తెలంగాణ బిడ్డలు, అక్కా చెల్లెలు ఇలా చూస్తుంటే ఒక పండుగ వాతావరణం, అశేష జనం కేసీఆర్ గారిని ఆశీర్వాదం ఇస్తాను. మంచిర్యాల నియోజకవర్గ ప్రజలు వేల సంఖ్యలో లక్ష కంటే ఎక్కువ జనాభా వచ్చింది, చాలా సంతోషం. టీబీజీకేఎస్ పెద్దలు వెంకటరావు గారు కూడా వచ్చడం జరిగింది. కార్మికుల కోసం ముఖ్యమంత్రి గారు ఏదైతే ఆలోచన చేసి అక్కడ మీ అందరికి ఇప్పించేది కూడా ఇంతకుముందు కూడా ఎప్పుడు కూడా జరగలేదు. ఈ విధంగా పెద్ద ఎత్తున కాలు కొట్టుకు ఓటేసి ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారో వాళ్ళు ఖచ్చితంగా తెలంగాణ ధ్రువులే. ఇక్కడ తెలంగాణ ధ్రువులు ఎవరైనా ఉన్నారా అని అడుగుతున్నాను. ఆ చేతులు చెప్తున్నారు తెలంగాణ ధ్రువ లేదు అనండి, ఎవరు లేరు, అందరు తెలంగాణ వాళ్ళే. అయితే కాంగ్రెస్ పార్టీకి ఒక్క ఓటు కూడా వాడద్దు, అవునా కాదా? ఈ విధంగా ముందడి పోదాం. ఇంకొక లాస్ట్ ప్రశ్న మీకు, కారు గుర్తుకి ఎంతమంది ఓటేస్తారు చేతులు చెప్పండి. ఈ అయిపోయిన ప్రేమ సాగర్ కూడా పని, ప్రేమ సాగర్ ని మీరు గోదావరిని బాధపట్టేటట్టే ఉన్నారు, పీడవుతుంది ఖచ్చితంగా. 7వ తారీఖు పెద్ద ఎత్తున కారు 150,000 ఓట్లలో ఇక్కడనే 100,000 కనబడుతున్నారు మన జనాలు. ఇక ఇంకో 10-20 వేల ఓట్లు మన బేడసత్తాన పోతాయి, ఇంకో 10 వేల ఓట్లు మన టవర్ సీరు ఆయన కూడా ఆడే. ఇక ప్రేమ్ సాగర్ వెళ్ళింది ఆయన, ఆయన భార్య ఓటు, ఇంకా ఎవరు ఓటు కూడా పోరు. ఈ విధంగా ఈ తెలంగాణ ద్రోహిని, ఈ గుండని మన ప్రాంతం నుంచి తరిమి కొట్టి ఈ ఆరంగా మనం మన ప్రాంతాన్ని డెవలప్ చేయవచ్చు. మాకు కూడా ఒక విజన్ ఉన్నది, దివాకర్ అన్నకు, నాకు, వివేక్ గారికి, రామ్మోహన్ గారికి, బంగారు తెలంగాణ అయిపోయింది, బంగారు మంచిర్యాల కాన్సన్సీ చేసి మీకు అందరికి చూపిస్తామని మనం చేస్తున్నాం. ఏ విధంగానైతే గజ్వేల్ డెవలప్ అయిందో, ఏ విధంగా అయితే సిర్సిలా డెవలప్ అయిందో, ఏ విధంగా అయితే సిద్దిపేట డెవలప్ అయిందో, కేసీఆర్ గారి కాళ్ళు పట్టుకొని మంచిర్యాల కూడా అదే స్థాయిలో డెవలప్ చేస్తామని మీ అందరికీ మనవి చేస్తున్నాను.
ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తూ ముగిస్తున్నారు. వాళ్ళ ప్రాంతాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తున్నారు. మన తెలంగాణ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో కూడా నిర్లక్ష్యం చేశారు. కాబట్టి తెలంగాణ ఉద్యమం ప్రారంభమైంది. మా నీళ్లు మాకు కావాలి, మా నిధులు మాకు కావాలి, మా ఉద్యోగాలు మాకు కావాలని నినాదం చేస్తూ కేసీఆర్ గారి నాయకత్వంలో బాగా పోరాడి మనం తెలంగాణ రాష్ట్రాన్ని సంపాదించుకున్నాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ అన్ని రకాలుగా అభివృద్ధి చెందింది. వ్యవసాయ రంగం అభివృద్ధి చెందింది, నీటి రంగం అభివృద్ధి చెందింది, పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందింది, మెడికల్ రంగం అభివృద్ధి చెందింది. ఆ రకంగా అన్ని రంగాలు కూడా అభివృద్ధి చెందిందంటే మన ప్రియతమ నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చొరవలే, కేసీఆర్ గారు చేపట్టే తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో కూడా ఈనాడు పొందుతుంది. అనేక నీటి పారుదల ప్రాజెక్టులు సగంలోనే ఉన్నాయి, ఇంకా కొన్ని త్వరలోనే ప్రారంభమవుతుంది. అభివృద్ధి కార్యక్రమాలు అన్ని కూడా అమలు జరగాలంటే తప్పకుండా మళ్లీ ఒకసారి మన తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ గారే ముఖ్యమంత్రి కావాలి. కాబట్టి డిసెంబర్ 7వ తారీఖున జరిగేటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో మనందరం కూడా ఓట్లేస్తూ మన కుటుంబ సభ్యులతో కూడా ఓట్లేపిస్తూ చుట్టుపక్కల స్నేహితుల్ని వార్డులో ఉన్న వాళ్ళందరూ కూడా చెప్పి నచ్చ చెప్పి కారు గుర్తుకు ఓటేసి పెద్ద మెజార్టీతో గెలిపించాల్సింది కాబట్టున్నాం. మరి నాకన్నా ముందు మాట్లాడినటువంటి అరవింద్ రెడ్డి గారు కానివ్వండి, వేరే వాళ్ళు కానివ్వండి, మరి గ్రామాల్లో ఏం అభివృద్ధి చెందింది, ఏ రకంగా సంక్షేమ కార్యక్రమాలు పేద ప్రజలకు అందినయో అన్ని కూడా వివరంగా చెప్పారు. కాబట్టి ఒక సింగరేణి విషయంలో కొద్ది నిమిషాలు మాట్లాడి నేను ముగించదలుచుకున్నాను. సోదరులారా, సోదరులారా, సింగరేణి కార్మికులకి కేసీఆర్ గారు అనేక వరాలు ఇచ్చారు, అన్ని కూడా అమలు జరిగిందని చెబుతున్నాం. కొన్ని టీఆర్ఎస్ పార్టీ అనుబంధ కార్మిక సంఘం అయినటువంటి టీబీజీకే నాయకత్వం సంపాదించింది. పెద్ద పెద్ద డిమాండ్లన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పబట్టే సింగరేణి యాజమాన్యం ఇచ్చింది. ఎప్పుడైతే సింగరేణి యాజమాన్యం సింగరేణి కార్మికుల న్యాయమైన హక్కుల్ని ఇవ్వకుండా అడ్డుకుందో, పక్కన పెట్టిందో, ప్రతిసారి కూడా మన యూనియన్ గౌరవ అధ్యక్షులు శ్రీమతి కల్వకుంట కవిత ఎంపీ గారి నాయకత్వంలో కోల్పల్లి ఎమ్మెల్యేలందరూ తీసుకుని మేము ముఖ్యమంత్రి గారిని కలిసాం. ఆ దాంట్లో భాగంగానే మేము ముఖ్యమంత్రి గారి దగ్గరికి సింగరేణి కార్మికుల గురించి వాళ్ళ డిమాండ్ నుంచి మేము వెళ్ళినప్పుడల్లా మన ప్రజాప్రతినిధులు కోల్పేట ఏరియాకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా మాతో వచ్చారు. అదే రకంగా ఇక్కడ దివాకరరావు గారు, అటు సుమన్ గారు, అటు చిన్నన్న గారు, అదే రకంగా సింగరేణి ప్రాంతంలో ఉన్నటువంటి 11 అసెంబ్లీ నియోజకవర్గాలకి సంబంధించినటువంటి వాళ్ళు, మన టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అందరూ వచ్చి కూడా మద్దతు తెలిపారు. మరి గత సంవత్సరం యూనియన్ ఎన్నికల్లో కూడా వీళ్ళందరూ సపోర్ట్ చేశారు. అవన్నీ చెప్పి నేను ఎక్కువ టైం తీసుకోదలుచుకోలేదు. మీకు తెలుసు మనకి జీతంలో ప్రతి నెల కష్టపడి మీరు సంపాదించుకున్నటువంటి జీతంలో బేసిక్ మీద 1% కరెంటు ఖర్చు కింద తీసుకునేవాడు. ఈ సంవత్సరం ఫిబ్రవరి 27వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు శ్రీరాంపురం ఏరియా వచ్చినప్పుడు 2-3 బస్సీలు తిరిగారు. బస్సీలో కేసీఆర్ గారు నడుస్తూ ఉంటే సోదరి మళ్ళీ ఇంట్లో నుంచి బయటకు వచ్చి కేసీఆర్ గారిని చూడటానికి బయటకు వచ్చారు. కేసీఆర్ గారు అడిగారు ఆ సోదరి మళ్ళీ, అమ్మా మంచిగా ఉన్నారా, నీకు నీళ్లు మంచిగా వస్తున్నాయా, కరెంటు మంచిగా వస్తుందా అని అడిగితే నీళ్లు మంచిగా వస్తున్నాయి సార్, ఇది వరకు కరెంటు పొద్దున 1 గంట సాయంత్రం 1 గంట కట్టేదేవాళ్ళు, కానీ పొద్దున 2 గంటలు సాయంత్రం 2 గంటలు కరెంటు కట్ చేసేవాళ్ళు. ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలీదు. ఇప్పుడు ఆ కరెంటు కట్ లేదు. అంతేకాకుండా మాకు
కరెంటు కట్ లేకుండా మంచిగా వస్తుంది. కానీ నా భర్త కష్టపడి పనిచేసిన జీతంలో మరి 1% డబ్బుని బేసిక్ మీద పట్టుకుంటా ఉన్నారు, దీన్ని రద్దు చేయమని అడిగారు. వెంటనే ముఖ్యమంత్రి గారు ఆ బజార్లో నడుస్తుంది మంచిదమ్మా, మీరు పోయినట్లే మీ భర్త కష్టపడి పనిచేసి జీతం సంపాదించినట్లు బేసిక్ మీద 1% కట్లు రాకుండా నేను ఆపుతానని అక్కడికక్కడే చెప్పారు. అదే రోజున శ్రీరాంపురం ఏరియాలో జరిగినటువంటి బహిరంగ సభలో ముఖ్యమంత్రి గారు ప్రకటించారు సింగరేణి యాజమాన్యాన్ని చెప్పారు. కాబట్టి ప్రతి నెల సింగరేణి కార్మికులు కష్టపడి పనిచేసి వాళ్ళు సంపాదించుకున్నటువంటి జీతం మీద బేసిక్ మీద 1% కట్ అవటం ఆగిపోయిందని చెప్తున్నాం. అంతేకాకుండా ప్రతి ఇంటికి కూడా ఏసీ కావాలన్నా సింగరేణి చరిత్రలో ఎవరు ఎవడా సాధించలేనటువంటిది. ఒకప్పుడు అన్ని యూనియన్ కలిసి అడిగినా ఇవ్వనన్నీ యాజమాన్యం. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు చెప్పుకుంటే సింగరేణి కార్మికుల కుటుంబాలకి క్వార్టర్స్ అందరూ కూడా అన్నిటికీ ఏసీ రాబోతున్నాయి. వచ్చే మార్చి లోపల అంటే ఇంకా 4 నెలల లోపల సింగరేణి కాలనీ అన్ని క్వార్టర్స్ కూడా ఏసీ సౌకర్యం దొరుకుతుంది. ఏసీ అయ్యేటువంటి కరెంటు ఖర్చు కూడా మనం కట్టాల్సినటువంటి పని లేదు, కంపెనీయే కట్టుకుంటుందని చెప్తున్నాం. ఈ రకంగా ఎన్నో జరిగినాయి. అంతేకాదు సింగరేణి కార్మికులకి వాళ్ళ కుటుంబ సభ్యులకు మాత్రమే ఇంతకు ముందు హైదరాబాద్ పెద్ద నగరానికి పంపించి పెద్ద హాస్పిటల్ లో ట్రీట్మెంట్ చేసేవాళ్ళు డబ్బులు సింగరేణి యాజమాన్యం కట్టారు. తల్లిదండ్రులు పంపించేవాళ్ళు కాదు, వాళ్ళు ముసలాళ్ళు వాళ్ళ ఇంటి పంపించేదనేవాళ్ళు. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పాం, అయ్యా ఏదన్నా పెద్ద జబ్బు వచ్చినప్పుడు సింగరేణి కార్మికుల్ని కార్మికుల పిల్లల్ని హైదరాబాద్ హాస్పిటల్ పంపించి బాగు చేయిస్తున్నారు, డబ్బులు పెట్టుకుంటున్నారు. కానీ వాళ్ళని కన్నటువంటి తల్లిదండ్రులకి హైదరాబాద్ పంపించట్లా ముసలోడు తస్తిగా సావడానికే వచ్చారు, లక్షలాది రూపాయలు నేనెక్కడ ఖర్చు పెట్టాలని బాధపడుతున్నారు సింగరేణి కార్మికులంటే వెంటనే సింగరేణి యాజమాన్యం అని చెప్పారు. సింగరేణి కార్మికుల తల్లిదండ్రులు కూడా కొద్దిసేపట్లోనే వస్తున్నారు. మీరందరూ కూడా కేసీఆర్ గారి ఉపన్యాసం విని ఓట్లన్నీ కూడా టీఆర్ఎస్ పార్టీకి 6 గుట్టుకు ఓటేసి దివాకర్రావు గారిని ఎమ్మెల్యేగా గెలిపించాల్సిందిగా కోరుతున్నాం. సోదరులారా, సోదరిమ్మలారా, ఏ ముఖ్యమంత్రి కూడా సింగరేణి కార్మికులంటే దయ చూపలేదు, సింగరేణి కార్మిక సమస్యలను పరిష్కారం చేయలేదు. తండ్రి కొడుకుల ఉద్యోగాలు మేము అడిగితే ఏమన్నారా రాజ్య ముఖ్యమంత్రులు, అది ఏనాడో పోయి ఇది రాజ్యాంగానికి విరుద్ధం, ఇచ్చేది లేదని సగే చెప్పారు. ఒక్కరు ఉత్పత్తి చేస్తున్నారు. సింగరేణి కార్మికులు ఏ రకంగా చూసినా దేశ సైనికుల కన్నా ఎక్కువే కానీ తక్కువ కాదని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారంటే మరి సింగరేణి కార్మికులంటే ఎంత గౌరవం ఉందో అభిమానం ఉందో అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. కాబట్టి కారుణ్య ఉద్యోగాల పేరుతో తండ్రి కొడుకుల ఉద్యోగాలు మళ్ళా ఇవ్వమన్నారు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్. దివాకర్ రావు గారు ఒక పక్క ఉంటే మరో పక్క భూ కబ్జాదారు, బార్ షాపుల ఓనరు అతను ఒక పక్క ఉన్నాడు. మీరందరూ ఆలోచన చేయాలా, ఈరోజు సభను ఉన్నారని సభని కురాలని మన ముఖ్యమంత్రి గారు ఎంతో గౌరవిస్తూ ముందుకు తీసుకెళ్తున్న సందర్భం మనకందరూ తెలుసు. వాళ్ళ సింగరేణి కార్మికులకు ఆలోచన చేస్తే 27% లాభాలను మనకు పంచిస్తా అన్నటువంటి నాయకుడు మన కేసీఆర్ గారు. అదే కాకుండా కాంగ్రెస్ నాయకులు రద్దు చేసిన కారుణ్య నియామకాలు డిపెండెంట్ ఉద్యోగాలని స్వయంగా ఈ నస్పూర్ ఏరియాకు వచ్చి గ్రౌండ్ ద్వారా మనకందరికి చెప్పిన మహానాయకుడు మన కేసీఆర్ గారు. తద్వారా మన పిల్లలందరికీ కూడా కారుణ్య నియామకాలు వస్తా ఉన్నాయి. మనం ఒకసారి ఆలోచన చేయాలా, మరి అన్ని కులాలని అన్ని సంఘాలను కూడా గౌరవించే వ్యక్తి కేసీఆర్ గారు. 24 గంటలు కరెంటు ఇవ్వడం కాకుండా ఇవాళ ముస్లిం మైనార్టీల కోసం రంజాన్ పండుగని పవిత్రమైన పండుగని పెద్ద ఎత్తున ప్రభుత్వ పాలన చేసిన మహా వ్యక్తి కేసీఆర్ గారు ఇవాళ దసరా పండుగ కానీ దీపావళి పండుగ కానీ బతుకమ్మ
టీఆర్ఎస్.